గాలి కొట్టిన వారు ఫుల్ కొట్టిన గాలి కొత్తం చేసినావు ఇలా మా బాప అత్తండి అయితే అందుకోసం కొత్తం చేసిన అవునా కానీ మస్తు భయం అవుతుందిరా ఎందుకు వచ్చిన వాళ్ళే నిన్ను కొడతాడనే ఎంత కాదురా నిన్న మా బాపు విమానం ఎక్కిండు దుబాయ్ నుంచి ఇక్కడ కచ్చదాకా అట్లుండ్రా జారిపాడా ఈ తెలివి తెల్లారా విమానం ఎక్కిందంటే మీద ఎక్కుడు కాదురా లోపల ఎక్కుతారు అట్లానా మా బాపు ఎప్పుడు అత్తాడు అరే ఈ చిన్నపా పోలరా ఎప్పటి నుంచి అడుగుతా అనుకుంటానో మర్చిపోతానా అరే ఎప్పుడు చూసిన ఏదో పని చేసుకుంటూ ఉంటుంది అరే ఈ పాప మస్తు సార్లు మా ఇంటికి వచ్చిందిరా కానీ ఎవరు బిడ్డ నాకు తెలియదు నేను కూడా ఎప్పుడు ఏం అడగలేదు ఏం మాట్లాడలేదు సరే ఇప్పుడు మాట్లాడదాం మనం పోడేంది ఆ పొలం ఇటు రమ్మందాం నీకు పేరు తెలుసా చిన్న పొరగాల విషయానికి పేరు ఎందుకు ఇటురా అంటే ఉరికత్తారు చెవిటి దేంది ఓ చెవిటి మాలోకం ఓ తెల్ల పొల్ల ఓ బోరింగ్ కొట్ట పొల్ల నా పేరు పొల్లకెట్ట తెలుసు నిన్న నిన్నే ఈ వేస్ట్ మొక్క పోడా ఏందో సప్పట ఇదే నార మంచి నుంచి రీతి ఇంకా చిన్న పిల్ల అసంటిది రాజు అని ముద్దుగా పిలిచింది ఇక్కడ ఏం చేస్తాను అబ్బో మాటలు బాగానే మాట్లాడతాను ఆహా అట్లానా మాకు తెలియదు పొల్ల గడిచే ఉన్నది అవును నీ పేరేంది చిన్నియా చిన్నగా ఉందని చిన్ని అని పెట్టవచ్చు మరి పెద్దదైతే పెద్ది అంటారు పరిసదైతే పెద్ది అంటారు మరి ముసల్ అయితే ముద్ది అంటారు ఎత్తుకో అన్న చెప్పు ఎందుకు ఎత్తుకోమన్నావు నాకద్దు రాదు కానీ మేము ఎందుకు అన్నావు అట్లా ఇప్పుడు నువ్వు చిన్నగా ఉన్నావు కాబట్టి చిన్ని అంటే ఇక ముసళ్ళు అయితే ముద్ది అంటారా అని అన్నావు చిన్న చిన్న చిన్ని చిన్నది కాదురు అవును చిన్ని ఎప్పుడు చూసినా అన్ని పనులు నువ్వే చేస్తావు మీ అమ్మ చేయదా మరి మీ నాన్న ఓ చిన్న అయ్యవ్వా మీరు ఎక్కడున్నా మీ ఆత్మలకు శాంతి చేకూరాలే రిప్పు చిన్ని ఇంత చిన్నప్పుడే నీకు ఎన్ని కష్టాలు కారా అందుకే చిన్ని అన్ని పనులు నువ్వే చేస్తున్నావు కుర్ర అయితే బాగానే మంచింది అవును చిన్ని నీకు ఆకలి అయితే అన్నం కూర ఎవరెత్తారు మరి అమ్మ చిట్టమ్మ చిన్నిని చిన్నపిల్లని చేసి అన్ని పనులు చేయించుకుంటానవా సరే ఆకలి పొలం తీసుకుపోయి అన్నం కూర అంటావా కడుపుకు అన్నం తింటానవా గడ్డి తింటానవా అన్నవే చిన్న పిల్లని కూడా చూడకుండా వెట్టిసాకి చెబుతావా పిల్లలకంటూ హక్కు ఉంది చట్ట ప్రకారం పిల్లలతో పని చేయించు నేరం తెల్ల హంసలు లేకుండా పొల్లను చిత్ర హింసలు పెడతావా నేనా ఎప్పుడు అయ్యవ్వ లేరు కదా నువ్వేం చేసినా అర్థం అనుకున్నా చిట్టమ్మా ఎవరికి అయ్యవ్వ లేరు చిన్నికి చిన్నికా చిన్ని మీ అమ్మ లేదా లేదు ఎటు అయింది కైకిలి పోయిందా అంటే లేదు అని చెప్పినప్పుడు మేము ఎటువైంది అని అడగలే మరి ఎటువైంది అనుకున్నారు అంటే అర్థం కాలే చచ్చిపోయినా అనుకున్నా అయ్యో నేత రిపేర్ కూడా అన్నా ఇంకా అయ్యాం అలా అయ్యింది ఇంటే గోడకేసి రప్ప 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 రాకేటోడు
అయ్యో నా ఈ పంట సాపోయేది. సరే సరే ఇప్పుడు నువ్వు విన్నావుగా, నువ్వు విన్నావుగా అని పోయి అలా చెప్పకు. చెప్పకు. సరే అరే మీ బాబు దొలకడానికి పోంగా, నేను కూడా వస్తా. సరే ఆగు. అరే మేము పోతున్నా రే, మా బాబే జాయితాలు దిగి బస్ కడతాన్నాడు. బస్సా? బస్సు నడతలేవు గారా. అవును కదా, ఏదైనా కిరాయి పట్టుకుని వస్తారు కావచ్చు. సరే నేను పోయి తానని చెప్తా. సరే వచ్చిన వాళ్ళు ఎప్పుడు మీ బాబు? అమ్మ మా బాబా వచ్చిందా? రాలే. రాలేదా? రాజు మీ బాబు ఇంకా రాలే? రాలే గారా. అవు ఇంతసేపు అయింది ఏందిరా? ఏ మరి బాగా సేపు అయితే అవుతుంది బట్టి. అత్తండు రాలేకుంటే అత్తండు అన్నట్టు గిట్ట నువ్వు కలగన్నావా? ఏంది కలగంటరా, అత్తండు అని చెప్పిండు కాబట్టి అది రచ్చుకూసున్నా. మరి ఇంతసేపు అయింది ఏందిరా? ఏం బాగా సేపు అవుతుంది. ఇంతసేపు ఆరా, ఈ పాటికి దుబాయ్ నుంచి వచ్చేటోళ్ళు అయితే ఇంట్లో ఉండేటోళ్ళు. అవును కదా. అవు అటు అత్తంది కాడా, అలాగే అత్తాడా మీ బాపు? ఆటోలో రాడు మా బాపు. ఏ కారణం టాటేషన్లో జీబులు నడతాడు, చీపి ఆటోలో వచ్చిందిరా. అంత సీన్లే చీపాట. మీ బాపు పిల్లికి పిచ్చేవాడు, పెద్ద పీసులు కొట్టాడు. పిల్లి దగ్గర ఏమైనా ఉంటే గుంజుకొని తింటాడు, నాదే లేదా ముచ్చట. అవు ఈయన అయింది కారా, ఇదేదో కొత్త ఆటో అయింది. అలాగే ఇట్లా అడుగుదామారా, మరి మీ బాబు కిరాయి ఇచ్చే బండి ఏమైనా ఖరాబ్ అయ్యిందా? అయిందో అడుగుదాం. వీళ్ళ బాబు గిట్ట కనబడ్డా నీకు? వాళ్ళ బాబు నాకే మెరక. అంకుల్ నా బాబా బండి గిట్ట కనబడ్డదా? కొడతలేదురా. అంత సోకులు పడ్డాడు అంకుల్ అంటే ఊపుకుంటారా? అన్న మా బాబా బండి అన్నాన్న కొడుతుండేదిరా, అన్నాన్న కొడతలేదు. మరి నేనే వాళ్ళరా బాబురా, మస్తు సోకులు పడ్డావు కాదు. అరే మా బాబు నాకడ సోకులు పడ్డారా, మస్తు తయారైనా కాదు. చైలు ఉంగరాలు కళ్ళద్దాలు మా బాపే, మా బాపే, మా బాపే. అయ్యో బాపు ఈ చెత్త రోజు నేను దీన్ని వస్తాను అనుకుంటున్నాను. చెత్తాను మెల్లగా బాపు తెచ్చిండు. కాదంకుల్ మీరు దుబాయ్ లో బ్యాగులు గిట్టా అమ్ముతారా? ఎందుకు శ్రీ గట్ల అంటాడు? కాదు మరి గిన్ని బ్యాగులు తీసుకొచ్చినావైతే. కాదు శ్రీ, ఈ అన్ని దుబాయ్ లో ఆలీలు పంపితే అన్ని పట్టుకొని వచ్చిన. మీ కాదా మొత్తం? అరే అంత మన కూడా ఉన్నారా కొడుకు, అను అయితే పట్టుకొని రాదు ఆగడిపోయిగా. అవును అంకుల్ మా బాబు ఎట్టున్నాడు? మంచిగా ఉన్నాడా? ఏ బాబుకి అందర బాహుబాయి ఎక్కడ బతుకుతాడు? ఎప్పుడు వస్తాడ మరి? నాకు వచ్చి నాకు తెలియదు. అరే శ్రీ అరే మీ బాబు అంటే గుర్తొచ్చింది, అది ఆ బ్యాగ్ దించు. ఎందుకు? ఏముంది? ఈ కొరకు చాక్లెట్ పంపిండు. చాక్లెట్లు ఎందుకు ఉన్నాడట? అరే నీకు దుబాయ్ చాక్లెట్ అంటే బాగా ఇష్టం అట కదా, తీసుకో. ఇష్టమైతే వేస్ట్ గా డబ్బులు ఖర్చు. ఎట్లా అనుకుంటావారా, పైసల కొరకు ఆశలు చంపుకుంటావరా? తీసుకో ఈ రెండు డబ్బా నీకేరా. గయ్యి మందికి వచ్చుతావారా, మస్తు పీరం ఉంటాయి. నువ్వు ఒక్కనివే తిను. పీరం అయితే పీరం ఉన్నంత మాత్రాన మానవులు పరాయులు అయిపోతారా? ఇక నీ ఇష్టం పోరా, చెప్పు తిననోడు సడన్ గా చూడాలి. బాయ్ బాయ్. సరే 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 మంచిగా పో మరి. ఏందిరా గింట పట్టలు మనకేనా? ఏది ఇది గింట పెద్ద తెచ్చినావా? ఇది మనకు కాదురా మాల్య సామాన్. నీకు అర్థం కాదు, అల్లె సామాన్ ఏం తెచ్చావు? పెద్ద మూతకోలు బరువు కాదురా రాజు.
మనకు కొనిచ్చేంత స్తోమత లేనప్పుడు కనీసం వాళ్ళు పంపిణ ముట్టి చెప్పాలి కదా అందరికి. చూసిన ఆడు చాక్లెట్ ఇచ్చిన పట్టుకొని వీకిండు. ఏ పోని పోర గత అనుకుంటావారా? రాదు వీళ్ళెవరు? మా బాబు దుబాయ్ నుంచి వస్తాను ఇప్పుడే. మా బాబు హీరో. చూడు ఎవరు ఇల్లు ఎవరు అనుకుంటారు? మా బాబు ఇప్పుడే దుబాయ్ నుంచి వస్తుండు. అవునా? రాజు ఎవరు బుజ్జి? మన బల్గో శంకర్ బిడ్డ. శంకర్ అన్న బిడ్డనా? వాళ్ళ డాడీ రెండు బ్యాగులు పంపిందా? అరే బుజ్జి ఇది ఒకటి తీసుకో, ఇంకోటి ఎదురా ఎర్రది. ఎర్రదా? ఈ రెండు ఉన్నాయి మరి, ఇట్లా లేదు. అరే బుజ్జి మీ బ్యాగ్ తీసుకోరా. మీ బాబే ఉన్న దుబాయ్ వెండా, బొంబాయి వెండు, దుబాయ్ నుంచి వస్తారు. ఇదేదో మంచిగా ఉంది కాదురా, పొంగ పొంగ దారి లెవెల్ సామానాలకు ముట్ట చెప్పదాం. లేకపోతే సామానాతో నువ్వు కొనుక్కొచ్చిన ఇంటి దాకి భాగవతం అవసరమా? బా అప్ప చెప్పుదాం. బరువు బాగా వస్తుంది రా నాయన. రాదు పట్టుకొని రోజు ఒత్తుకుంటున్నావు అనుకో, నీ దౌడ దగ్గరికి వచ్చుతా. ఏమొత్తగా చెప్పండి. ఏ కాదు మూసుకోరా. మూసుకున్నా తెరవాలా? తెరగా ఇప్పుడు తెరువురా. తెరుతానా? చిన్నప్పుడు ఎక్కడ చూసి నిదే ఫోన్ కొని మందు కదా. అయితే పెద్దగా గియ ఫోన్ కొనుక్కొస్తావా? తీసుకోరా ఇదో ఫోన్ నువ్వు కొనుక్కొచ్చినావా? ఇదే ఇంకా చిట్టమ్మా అంటున్నా. నా వెనకేం కనబడుతుందో చూడు. కొంచెం ముందుకు అత్తే కనబడుతుంది. ఇప్పుడు అప్పా చాక్లెట్లా? అట్టుట్టి చాక్లెట్ కాదు, దుబాయ్ చాక్లెట్లు. అప్పా నాకు ఇస్తావా? నీకేంది, మన వాళ్ళు అందరికి ఇస్తా. సాతి కావాలని పిలుచుకొస్తా. సాతికి నేను ఆల్రెడీ చెప్పినా గానీ మన వాడ పోరాణాలలో ఎవరు కనబడితే అలా పట్టుకొని రాపు. వచ్చినా కింద కూర్చుంటా నేను. లాగుర్రా సగలు తింటారా? మా అన్న కొడతాయి, మా డాడీ కొడతాడు, నా దగ్గరి నాకు జలుబు అవుతుంది, మా నాన్నమ్మ కొడతాయి, మా తాత తిడతాడు. అరే ఈ దుకాణ చాక్లెట్లు కాదురా, దుబాయ్ చాక్లెట్లు. మీ ఇష్టం మరి, మళ్ళా దొరకాయి. నేను ఇస్తలేదు శ్రీ ఇస్తాను పోలాను దారి. ఒక్కొక్కటేనా? గుంజుకోవద్దు నేనే బాయ్ బాయ్. ఏ తిను చాక్లెట్ ఇయ్యావా? నీకు ఇయ్యలే, ఏడిచ్చినా ఇయ్యలే. ఒక్కటేనా? గంట మందిని తీసుకొచ్చిన. సరే పట్టు చిట్టమ్మ, ఒక పని చెయ్యి. ఇగో నేను పోయి మన వాళ్ళ ఖాళీలకి ఇచ్చేస్తా, నువ్వు ఇక్కడ కూర్చొని డబ్బు పట్టుకొని కూర్చో. అలా నత్తి కవర్లు కొన్ని. చాలు శ్రీ. ఏమా అత్తే ఇవి కూడా ఒకటి తీసుకుంటా, మిక్స్ తీసుకుంటే. ఇవి నాకు అయితే ఉంచు, ఒక్కొక్కటి ఇస్తే కొన్ని ఉంచు నాకు. నేను పోయేస్తా మస్తు అయితే. తినబుద్ది అయితే నువ్వు ఒక్కటి తిను, అంతకు ఎక్కువ తినకు. చిట్టమ్మ శంకరమ్మ తిన్నావా? ఇగో మా బాపు దుబాయ్ నుంచి చాక్లెట్లు పంపిండు, ఇగో ఒకటి తిను. లింగావా ఎటు పోతానా? చాక్లెట్ ఇస్తారా? ఇట్రా మీకు కూడా పట్టు. ఇగో ఇది మన బామ్మడికి. మల్లుడు తింటా వస్తున్నది. పోరగాళ్ళందరినీ పట్టుకొని వస్తాను. మీరు చిట్టమ్మ దగ్గరకోండి,
సరేనా. ఇగో చాక్లెట్ అమ్ముతున్నావా? ఏ కాదు, మా బాబు దుబాయ్ నుంచి పంపించండి, అయితే పంచుతాను. ఇగో నాకు నాకని మీరు అందరు నాకే తప్పరేయండి. అదేందా ఇగో అందరికి వచ్చినా ఒక్కటే ఇక్కడ అయ్యే పీకినాయి, ఒక్కటే ఒక్కటే అంటాను. సరే బాయ్. అమ్మా గిన్నె కవర్లు అయినాయి మన కాడ, కూడా అందరికి వచ్చినాయి. అబ్బా ఇప్పుడు నేను తింటా నాని. పోయి నువ్వు ఇంటికో, ఇల్లే ఉన్నాయి. అగో చిట్టమ్మా ఏదా ఇదా అరే చాక్లెట్లేవి, నువ్వు పంచవన్నావు అని కనబడ్డల్లా కళ్ళు ఇచ్చిన. సరే పంచితే మంచిది, ఇల్లు ఉన్నాయిగా. ఉన్నాయి. సరే పట్టు, పంచవన్న పాపానికి ఉన్న కాడికి వచ్చినావన్న. పోచిట్టమ్మా ఇక్కడే ఉన్నావు, ఇది గిట్ట తింటే ఏంది? నాకేమద్దు, ఇచ్చుడు ఇచ్చుడే గుడు గుడే. అర్రే కొంచెం ముందత్తా, ఇప్పుడు అయిపోయినాయి. చిన్ని చిన్ని ఇగో ఒకటి మిగిలింది పట్టు. ఒకటే మిగిలింది మరి. చాక్లెట్ నేనే వంచుతాను. నా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. పో తిని పో, నువ్వే తిన వాళ్ళకి ఎక్కువ. నాకేం లేవు ఇక. అబ్బా అబ్బా అబ్బా, ఒక్కప్పుడుకే గిన్నె చాక్లెట్ జారా. నీ ముఖం తిన్నా, చిట్టమ్మ నీడ కూర్చుంటే పెట్టి చిట్టమ్మ మన వాళ్ళ నాకు కనబడతా కియ్య అంటే ఇదే ఉన్న కాడికి తిన్నా, నేను తినలేదని అబద్ధం ఆడింది. అమ్మతో నాకు ఒకటే వచ్చినా లేదా? నాకే దిక్కులేవు ఇక్కడ అంటే నీకు వచ్చిందా? ఖాళీ డబ్బులు కనబడతలేవా? సరే గాని మీ బాపు చెల్లి తెచ్చిండవు ఇప్పిలారా. ఏం ఫోన్ రాదు, 3G 4G ఒకసారి చూపెట్టు. ఎల్కేజీ దుబాయ్ కంపెనీ కావచ్చు. ఈ ఫోన్ కాదురా, పురాణంలో చూపెడతావు. నీ ఫోను? నా ఫోనే ఇది. ఏంది దుబాయ్ లోకి వెళ్ళి ఈ ఫోన్ పట్టుకొచ్చిందా? చిన్నప్పుడు నాకు ఇష్టం అన్నందుకు అదే ఫోన్ పట్టుకుని వచ్చిండు. చిన్నప్పుడు నువ్వు ఇష్టం అన్నట్టు తప్పు అన్నమాట. నాకెందుకు, నువ్వే ఒత్తుకుంటున్నాడు మంచిగా పాట. సరే అయిపోయింది పా. అరే సైకిల్ మర్చిపోయా? సాయికెట్లు అయిపోయినా సైకిల్ మర్చిపోతావు? అరగట్లా ఏ గట్లా బాగుంటా మంచిది, నాకు లేకుండా అయితే బాధనిపించి పోనీయా. మా బాబు టీవీ కొనరా. టీవీ కానీ బాగా ఎయిర్పోర్ట్ మార్చి వచ్చిందట. అవునా? ఏ దుబాయ్లో అని కాదురా, ఎక్కడైనా గంతే. ఇక బాగా బరువు అయితే రానియ్యరు, ఆన్నే ఆపుతారు సామాన్ మొత్తం. ఇదెందుకు నేను